క్యాన్సర్ ఈ పేరు వింటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ప్రాణాంతకమైన ఈ వ్యాధి బారిన పడినవారు ఒక్కోసారి దీన్ని ఆలస్యంగా గుర్తించవచ్చు. పరిస్థితి చేయి దాటిపోయిన తర్వాత గుర్తిస్తే ప్రయోజనం ఉండదు. ముందుగానే తెలుసుకునే అవకాశం ఉంటే మంచిది అని చాలామంది అనుకోవచ్చు. ఇందుకు శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటిని నిశితంగా గమనిస్తే ముందస్తుగానే గుర్తించే అవకాశం ఉంటుంది. మరి క్యాన్సర్ను ముందుగానే గుర్తించే హెచ్చరిక సంకేతాలేవి? వాటి పట్ల ఎలా అప్రమత్తంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీర్ఘకాలిక వ్యాధి క్యాన్సర్కు మన శరీరం ముందస్తుగానే సంకేతాలు పంపుతుంది. కానీ ఎవరికి వారు వాటిపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. క్యాన్సర్ లాంటి వ్యాధులు ప్రాణాంతకమైనవే. కానీ ముందస్తు స్థితిలో గుర్తిస్తే చికిత్స చాలా సులభమవుతుంది. ఒకవేళ పూర్తిగా నయమయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి శరీరం అందించే సంకేతాలను ముందుగానే గమనించుకోవడం మంచిది. క్యాన్సర్ సంకేతాలు పురుషులు స్త్రీలకు సంబంధించి చాలా వరకు సారూప్యంగానే ఉన్నా కొన్ని క్యాన్సర్లకు సంబంధించి కాస్త వేరుగా ఉంటాయి. క్యాన్సర్ వచ్చే ముందు ఆకలి లేకపోవడాన్ని గుర్తించొచ్చు. డిప్రెషన్, ఫ్లూ లాంటి సమస్యలుంటాయి. ఇవి మెటబాలిజంను దెబ్బతీసి ఆకలి లేకుండా చేస్తాయి. ముఖ్యంగా ఉదర క్యాన్సర్, క్లోమగ్రంథి, పెద్దప్రేగు, అండాశయ క్యాన్సర్ లాంటి సమస్యలొచ్చినప్పుడు కడుపుపై తీవ్రంగా ఒత్తిడి పడుతుంది. దీని ద్వారా ఆకలి పూర్తిగా తగ్గిపోతుంది. మూత్రంలో రక్తం పడడం మూత్రనాళ క్యాన్సర్కు సంకేతంగా గుర్తించవచ్చు. కిడ్నీల్లో ఇన్ఫెక్షన్ ఏర్పడినప్పుడు కూడా మూత్రంలో రక్తం వస్తుంది. దీన్ని సరిగ్గా పరీక్ష చేయించుకోవాలి. కారణం లేకుండా బరువు తగ్గిపోతున్నారు, ఇంట్లో మీరైనా మీకు సంబంధించి ఎవరైనా కూడా వెయిట్ లాస్ ఉంది, ఎందుకో తెలీదు బట్ ఆహారం తగ్గిపోతుంది, తినబుద్ధి కావట్లేదు, ఇలా అనిపిస్తే మీరు ఒకసారి ఆ మనిషిని చెక్ చేపియండి. సింపుల్ టెస్ట్స్, ఒక బ్లడ్ టెస్ట్ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళడం, అండ్ మనం క్వశ్చన్ చేసుకుంటే అర్థమైపోతుంది ఎందుకు ఎక్కడైనా నొప్పి ఉందా, దగ్గు వస్తుందా, కడుపులో నొప్పిగా ఉందా, లూజ్ మోషన్స్ అవుతున్నాయా, ఎక్కడన్నా రక్తం ఎక్కువ పోతుందా, ఇలాంటి వాటితో మనకు అర్థమైపోతుంది బాడీలో ఏదో తేడా జరుగుతుందని. సో వెయిట్ లాస్, ల్యాక్ ఆఫ్ అపెటైట్, ఆకలి తగ్గటము, తినబుద్ధి అవ్వకపోవడము, తింటున్నా బరువు తగ్గిపోవడము, ఇవి కానీ జరిగితే మీరు క్యాన్సర్ ఉందా అన్న డౌట్ మీకు రావాలి. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, దానికి సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలి. క్యాన్సర్ సింప్టమ్స్ ఏంటి? అగైన్ వెరీ కామన్ క్వశ్చన్. ఒక క్యాన్సర్ స్పెషలిస్ట్ని రోజు కనీసం 20 మంది అడుగుతారు. సింప్టమ్స్ ఏంటి అంటే తల నుంచి కాళ్ళ వరకు ఎన్నో రకాల క్యాన్సర్స్ రావచ్చు. 100 పైన క్యాన్సర్ రకాలు ఉన్నాయి. సో సింప్టమ్ క్యాన్సర్ ఎక్కడొస్తుందో దాన్ని బట్టి ఉంటుంది. సో లంగ్ క్యాన్సర్ అయితే దగ్గు ఉంటుంది, ఆయాసం ఉంటుంది. స్టమక్ క్యాన్సర్ అయితే ఆకలి తగ్గిపోవడము, వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది. ఇంటెస్టైన్లో క్యాన్సర్ అయితే రక్తంలో మోషన్లో రక్తం పడటము, మాటి మాటికి మోషన్కి వెళ్లాల్సి రావడము. గర్భసంచిలో క్యాన్సర్ అయితే బ్లీడింగ్ ఎక్కువైపోవడము. గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ అయితే తెల్ల బట్టవడము, అందులో ఎర్రగా స్ట్రీక్స్ కనిపించడము. సో క్యాన్సర్ ఎక్కడుందో ఆ పార్ట్ని బట్టి సింప్టమ్స్ ఉంటాయి. బట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే మనకేదన్నా ఒక సింప్టమ్ ఉన్నప్పుడు, పొట్టలో నొప్పి అవ్వచ్చు, తలనొప్పి అవ్వచ్చు, చెవు నొప్పి అవ్వచ్చు, ఆయాసం అవ్వచ్చు, 3 వారాలు దాటింది అంటే మీకు ఆలోచన రావాలి, ఇస్ దిస్ క్యాన్సర్. దీర్ఘకాలికంగా దగ్గు వస్తున్నా క్యాన్సర్ లక్షణంగా గుర్తించవచ్చు. ముఖ్యంగా జలుబు, ఫ్లూ లాంటి సమస్యలు వచ్చి వెళ్లిన తరువాత దగ్గు ఎంతకీ తగ్గదు. ఈ దగ్గుతో పాటు ఛాతిలో నొప్పి వస్తుందంటే ఊపిరితిత్తుల క్యాన్సర్కు దీన్ని సంకేతంగా తీసుకోవచ్చు. ఈ లక్షణాలతో పాటు బరువు తగ్గిపోవడం, అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు కూడా ఉంటాయి. ముఖ్యంగా ధూమపానం చేసేవారిని ఈ సమస్యలు ఎక్కువగా వేధిస్తాయి. జ్వరం ఎక్కువగా ఉన్నా తరచుగా వస్తున్నా అనుమానించాలి. సాధారణంగా శరీరంలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే జ్వరం వస్తుంది. కానీ లింఫోమా, లుకేమియా, మూత్రపిండాల క్యాన్సర్, కాలేయ క్యాన్సర్లొచ్చే అవకాశమున్నప్పుడు మాత్రం జ్వరం ఎంతకీ తగ్గకుండా ఉంటుంది. మెడదగ్గర గట్టిగా ఉన్న గడ్డలున్నట్లయితే వాటిని తీవ్రంగా పరిగణించాలి. ఇవి నోరు, గొంతు, థైరాయిడ్ క్యాన్సర్లకు ముందస్తు సూచన కావచ్చు. ఇవి ఎలాంటి ఆటంకం కలిగించకపోయినా వైద్యులకు ముందస్తుగానే చూపిస్తే మంచిది. ప్రతి క్యాన్సర్కి కొన్ని సింప్టమ్స్ ఉంటాయి. కొన్ని క్యాన్సర్ సైలెంట్గా స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ సింప్టమ్స్ ఏమీ ఉండవు, అది బాగా పెరిగిపోయిన తర్వాత అప్పుడు సింప్టమ్స్ వస్తాయి. సో లేడీస్లో కామన్గా వచ్చే క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్.
చాలాసార్లు బ్రెస్ట్ క్యాన్సర్తో నొప్పి ఉండదు బ్రెస్ట్లో. సో ఆ ఉమెన్కి నాకు బ్రెస్ట్లో క్యాన్సర్ ఉంది అన్న ధ్యాస ఉండదు. అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినప్పుడు యూజువలీ ఒక గడ్డ తగులుతుంది బ్రెస్ట్లో. అందుకనే బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఉండేయాలి అంటే నెలకు ఒకసారి ప్రతి లేడీ తన బ్రెస్ట్స్ని ఎగ్జామిన్ చేసుకోవాలి అని చెప్తాము. అనదర్ కామన్ క్యాన్సర్ ఇన్ ఉమెన్ ఇస్ గర్భసంచి ముఖ ద్వారంకి వచ్చే సర్వైకల్ క్యాన్సర్. సర్వైకల్ క్యాన్సర్ కూడా ఇనీషియలీ సింప్టమ్స్ ఏమి ఉండవు. ఒక పెద్ద గడ్డ వచ్చిన తర్వాత అక్కడ నుంచి తెల్లబట్ట ఎర్రబట్ట పీరియడ్స్కి మధ్యలో బ్లీడింగ్ అవ్వడము, సెక్స్ చేసినప్పుడు బ్లడ్ కనిపించడము ఇలాంటి సింప్టమ్స్ ఉంటాయి. మెన్లో ఫర్ ఎగ్జాంపుల్ ప్రోస్టేట్ క్యాన్సర్ ఈస్ వెరీ కామన్. అండ్ ప్రోస్టేట్ క్యాన్సర్ యూజువలీ 60 దాటిన వాళ్ళలో వస్తుంది. అండ్ సింప్టమ్ ఏంటి అంటే యూరిన్ పోస్తున్నప్పుడు టైం ఎక్కువ తీసుకుంటారు యూరినేషన్కి. బట్ చాలామంది 60 ఏళ్ళు దాటిన తర్వాత యూరినేషన్కి తీసుకునే టైం పెరుగుతుంది, బట్ ఎక్కువ టైం పడుతుంది యూరిన్ పోయడానికి. దాంతోపాటు అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్ ఉంది, బ్యాక్ఏక్ ఉంది, కొంచెము పెల్విక్ ఏరియాలో పెయిన్గా ఉంటుంది అంటే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి. క్యాన్సర్ రాకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ఎక్సర్సైజ్ చేసే ఆపర్చునిటీ ఉన్నప్పుడు ఎక్సర్సైజ్ చేయాలి. మన బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ పెంచుకోవాలి. సో వీలైనంత వరకు పొల్యూషన్కి దూరంగా అట్లీస్ట్ డేలో 20-30 మినిట్స్ ఆర్ వారంలో 1 or 2 hours వీ షుడ్ గెట్ అవే ఫ్రమ్ ఆల్ దిస్. మైండ్ పీస్ఫుల్గా ఉంచుకుని ఒక యోగా క్లాస్కో, వాకింగ్కి వెళ్ళడమో, జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేయడమో, తినే ఆహారంలో జంక్ తప్పదు అప్పుడప్పుడు, బట్ హెల్తీ ఆహారం తీసుకోగలిగినప్పుడన్నా దాన్ని తీసుకుంటూ ఉండటము, మైండ్ పీస్ఫుల్గా ఉంచుకోవడము, మెడిటేషన్ చేయడము, దీస్ ఆర్ ది వేస్ టు కీప్ యువర్ బాడీ హెల్తీ. స్త్రీలలో కొన్ని క్యాన్సర్లకు చెందిన లక్షణాలు భిన్నంగా ఉంటాయి. ముఖ్యంగా వక్షోజాల్లో వచ్చే మార్పులు క్యాన్సర్స్కు దారితీసే అవకాశముంది. వక్షోజాల్లో ఒక్కోసారి గుర్తించే గడ్డలన్నింటినీ చాలామంది క్యాన్సర్ గడ్డలుగా భావిస్తారు. అయితే ఇవన్నీ క్యాన్సర్కు దారితీయకపోవచ్చు. ఇందులో నాన్ క్యాన్సర్ ట్యూమర్స్ కూడా ఉంటాయి. అయితే ఇలాంటి గడ్డలు గుర్తించినప్పుడు ఖచ్చితంగా వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి. అలాగే ఋతుక్రమం తర్వాత రక్తస్రావం కూడా అవుతుంది అంటే అనుమానించాల్సి ఉంటుంది. ఇలాంటి సంకేతాలు ఒక్కోసారి అండాశయ క్యాన్సర్కు దారితీసే అవకాశముంది. క్యాన్సర్ ఏదైనా ముందస్తుగా గమనిస్తే చికిత్స తీసుకోవడం సులభం. వైద్యులు కూడా ఇదే సూచిస్తారు. ముందస్తు స్థితిలో ఉన్నప్పుడు గుర్తించగలిగితే పూర్తిగా నయం చేసే అవకాశం కూడా ఉంది. వీలైనంత వరకు ఇలా ముందస్తుగా గుర్తించేందుకు ఈ సంకేతాలను బట్టి ప్రయత్నించడం మంచిది. అందుకోసం ఎప్పటికప్పుడు శరీరంపై శ్రద్ధ వహించాలి. క్యాన్సర్లు రాకుండా వీలైనంత వరకు తాజా కూరగాయలు, పండ్లు, సమతుల పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి.